ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ శుక్రవారము. పవిత్ర సమాజముగా ఒసగూడుటయే ప్రభువైన దేవుని పండుగలను జరుపు విధానము. మొదటి పట్టణము లేవియా కాండము 23వ అధ్యాయము 1వ వచనము, 4వ వచనము నుండి 11వ వచనం వరకు, 15వ వచనము నుండి 16వ వచనం వరకు, 27వ వచనము మరియు 34వ వచనము నుండి 37వ వచనం వరకు. మొదటి పట్టణము లేవియా కాండము 23వ అధ్యాయము 1వ వచనము, 4వ వచనము నుండి 11వ వచనం వరకు, 15వ వచనము నుండి 16వ వచనం వరకు, 27వ వచనము మరియు 34వ వచనము నుండి 37వ వచనం వరకు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను, ప్రభువు పండుగను నియమిత దినములను కొనియాడుటకు ప్రోగైన జనులెల్లరును పవిత్ర సమాజముగా ఒసగూడుదురు. నా పండుగలు ఇవి. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున సమావేశమునకై ప్రకటింపుడు. మొదటి నెల 14వ నాటి సాయంత్రపు పాస్కా పండుగ ఆరంభమగును. అదే నెల 15వ నాడు పొంగని రొట్టెల పండుగ మొదలగును. 7 దినముల పాటు మీరు భుజించు రొట్టెలలో పులిపిడి ద్రవ్యమును కలుపరాదు. మొదటి రోజున ప్రజలను ఆరాధనమునకు ప్రోగుచేయుడు. ఆనాడు మీరు జీవనోపాధికైన ఏ పనియూ చేయకూడదు. 7 దినముల పాటు దహన బలులు అర్పింపుడు. 7వ నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఆ దినమున మీ జీవనోపాధికైన ఏ పనియూ చెయ్యరాదు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను, ప్రభువు మీకు ఈయనున్న దేశము చేరుకొని అచ్చట పంట కోయునప్పుడు తొలి వెన్నులను యాజకుని చెంతకు కొనిపొండు. అతడు ఆ వెన్నులను ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతి దినమునకు మరుసటి నాడు యాజకుడు ఈ కానుకను అర్పించును. విశ్రాంతి దినమున తరువాతి నాడు వెన్నులు అర్పింతురు గదా. ఆ వెన్నులు అల్లాడింపు అర్పణగా సమర్పించిన రోజు నుండి 7 వారములు లెక్కపెట్టుడు. అటులా 7 విశ్రాంతి దినములు గడిచిన పిదప 50వ నాడు ప్రభువునకు నూతన ధాన్య బలిని అర్పింపుడు. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము. ఉపవాసముండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. దహన బలిని అర్పింపుడు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీయులతో ఇట్లు చెప్పవనెను, గుడారముల పండుగ 7వ నెల 15వ రోజున ప్రారంభమై వారము రోజుల పాటు కొనసాగును. మీరు మొదటి రోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ రోజున జీవనోపాధి అయిన ఏ పనియూ చెయ్యకూడదు. 7 నాళ్ల పాటు ప్రభువునకు దహన బలులు అర్పింపుడు. 8వ నాడు మరల ఎల్లరును సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. దహన బలిని అర్పింపుడు. అది ఆరాధన రోజు కనుక ఆనాడు జీవనోపాధి అయిన ఏ పనియూ చెయ్యరాదు. ప్రభువు నియమించిన విశ్రాంతి దినములతో పాటు మీరెల్లరును సమావేశమై ప్రభువును ఆరాధింపవలసిన ఉత్సవ దినములు ఇవియే. ఈ తరుణమున ఆయా దినముల నియమిత పరిచర్యను అనుసరించి దహన బలులు, సంపూర్ణ దహన బలులు, ధాన్య బలులు, ద్రాక్షాసారాయ బలులు, సమాన బలులను అర్పింపవలయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. గీతము పాడుచు ప్రభు పేర ఆనందనాదము చేయుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనము వరకు. యేసు తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములు ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్య లేరా? అట్లైనా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని
ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందు స్వగృహమందు తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.